మీరేమో అక్కడ కూర్చొని నేను 136,000 కోట్లు మెయింటైన్ చేశాను, ధాన్యం కొనేదానికి 53,000 కోట్లు తీసి పెన్నా నది కృష్ణా నదిలో పోసాను రైతుల కోసం అని ఘోరమైన పచ్చి అవాస్తవాలు, ఘోరమైన పచ్చి అవాస్తవాలు. మీరు అడ్వర్టైజ్మెంట్ ఫుల్ షీట్ లో కోట్ల రూపాయలు పెట్టిస్తారు రైతుల కోసం మీరు చేసే ఘనకార్యం. ఇది ఇది దారుణమైన నేరం. రైతులకి 6 మాసాలకి మీరు డబ్బులు ఇవ్వకుండా పోవటం క్షమించరాని నేరం. నేను చెప్పేది ఏంటి, 1 వీక్ లో మేము డబ్బేస్తున్నాం అని చెప్తున్నారు. 1 వీక్ లో మీరు 6 నెలలకి డబ్బులు ఏంటంట, ఈరోజు ఉలవపాడు రైతులు 6 మాసాలు దాటిపోయిందని చెప్పి, అయ్యా మేము ఎరువులు పిండి కట్టలు అప్పు తెచ్చుకున్నాం, మా నెత్తి మీద కూర్చుని ఉంటారు, మేము ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ విత్తనాలు అప్పులు తెచ్చుకున్నాం, మేము బతకలేకపోతున్నాం, మా డబ్బులు మాకు ఇండి అని చెప్పేసి కూర్చుంటే మీరు అక్కడ కూర్చొని ఉపన్యాసాలు ఇస్తారా? అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, 6 నెలలకి డబ్బులు ఇప్పించి లేని అగ్రికల్చర్ మినిస్టర్ దేనికి నీకు మంత్రి పదవి? పక్కన ఇయ్యాలి. మేము వారం రోజుల్లో డబ్బులు వేసాం. నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతు ధాన్యం కొలిస్తే 850 కేజీలు, ఇప్పుడు ధాన్యం కొలిస్తే పుట్టికి 1,000 2 క్వింటాల్ ఎక్స్ట్రా. మేము వారం రోజుల్లో డబ్బులు వేసాం, మీరు 6 నెలలకి డబ్బులేరు, మీరు 6 మాసాలకి డబ్బులేరు. మీకు మాకు తేడా ఇది. కానీ మీరేమో అక్కడ కూర్చొని మేము రైతుల కోసం 136,000 కోట్లు ఖర్చు పెట్టాము, ఆర్బీకేలు చూసేదానికి ప్రపంచం నుంచి వస్తున్నారు, ప్రపంచం నుంచి నవ్వులు పాలయ్యేది, నవ్వులు పాలు చేయడం అనేది ఒక ముఖ్యమంత్రిగా మీరు చెప్పే అబద్ధాలు, మీరు చెప్పే అవాస్తవాలు, ఇది అన్యాయమయ్యేది. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన క్రెడిబిలిటీ పోతుంది, విలువ పోతుంది. అసలు కింద ఏం జరుగుతుందో మీకు తెలియదా? లేదు ఈ 900 కోట్ల స్కామ్లో డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి షేర్ ఉందా, మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా చెప్పండి, లేదంటే సిబిఐ ఎన్క్వైరీ చేయండి. 9,000 క్రోర్స్ రైస్ నెల్లూరు జిల్లాలో మాయమైపోతే ఎవరు కారణం? ఏం చేస్తున్నాడు అగ్రికల్చర్ మినిస్టర్? మీకు ఇక్కడ మద్దతు ధరకి దిక్కులే. ధాన్యం కొలిస్తే 200 కేజీలు, 8.5 క్వింటాల్కి 200 కేజీలు ఎక్స్ట్రా ఇవ్వాలి. ధాన్యం గవర్నమెంట్ కొలిస్తే 200 కేజీలు ఎక్స్ట్రా ఇచ్చి 6 మాసాలకి డబ్బు తీసుకోవాలి. 6 మాసాలకి రైతులు వచ్చి నేల మీద కూర్చొని 6 మంత్స్ అయితే మాకు డబ్బు ఇప్పించండి అని చెప్పి కలెక్టర్ ఎదురుగా కట్టుకుని నేల మీద కూర్చోవాలి. ఏం కాపాడుతున్నారు మీరు రైతుల గౌరవం? ఎక్కడన్నా చూసామా? పక్కన కేసీఆర్ చూసి నేర్చుకోండి. 120,000 టన్నులు ఒక్క పంటలో కొన్నాడు, మూడో రోజు డబ్బేశాడు, థర్డ్ డే అకౌంట్లు వేస్తున్నాడు. ఒక్క గింజ ఎక్స్ట్రా కొనవటంలా, ఒక్క గింజ. మీరు ఇక్కడ దోపిడి, బ్రోకర్లు పెట్టుకుని ద్రోపిడి. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి గారికి తెలుసా? ఒక్క పుట్టికి 16,660 ఉండింది మొన్నటి దాకా, 12,000 11,000 రైతుల దగ్గర ఉంటే రైస్ మిల్లర్ బ్రోకర్ అండ్ ఎమ్మెల్యే మంత్రులు షేర్ చేసుకుంటారా? రైతుల సొత్తు ఆరుగాలను కష్టపడి ఎకరా 18,000 మా టైంలో పెట్టుబడి ఉంటే 30,000 రూపాయలకి పోతే పెట్టుబడి 10-12,000 పెరిగితే మీరు పుట్టి మీద 4,000 రూపాయలు పంచుకుంటారా? మీరు మూడున్నర సంవత్సరంలో ఏం జరుగుతుందో ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి దీని మీద దృష్టి పెట్టారా? మీరు ఏం చేస్తున్నారు? మీ అగ్రికల్చర్ మినిస్టర్, మీ సివిల్ సప్లైస్ మినిస్టర్. అందుకే మేము చెప్పాం, మేము లెక్కేసి చెప్పాం, ఒక్క నెల్లూరు జిల్లాలోనే 3,000 కోట్ల రూపాయలు మొదటి పంటలు 3 పంటలు, రెండో పంటలు 2 పంటలు, 3,000 కోట్లు ఒక్క నెల్లూరు జిల్లాలో నష్టమైతే రాష్ట్రంలో ఎంత రైతాంగం నష్టపడ్డారు? మీకు రైతులు ఆత్మహత్యల్లో 3వ ప్లేసు, కౌలు రైతుల్లో 2వ ప్లేసు. మీకు కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ సిఏసిపి ఇచ్చిన దాంట్లో భారతదేశంలో అతి తక్కువ మద్దతు ధర కంటే అతి తక్కువ ధర పుట్టింది రైతులకి ఆంధ్రప్రదేశ్, లోయెస్ట్ ఆంధ్రప్రదేశ్, 11% తగ్గి రైతులకు వస్తున్నారు. నా లెక్క అయితే 20%, ఎంఎస్పి కంటే 20% రైతులు నష్టపోతున్నారు. ఒక్క దాని మీద ఒక మంత్రి, సిఏసిపి ఇచ్చిన రిపోర్ట్ మీద ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ ఒక్క మాట దాని గురించి మీరు మాట్లాడారా? బాధ్యత లేదా మీకు? ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక సంస్థ రైతులు పండించే ఉత్పత్తులు
మైనస్ ఎంఎస్పి కంటే ఇచ్చిన తర్వాత మీకు మీ సమాధానం రాదా? మీరు బాధ్యత లేదా? దేనికి మీరు మంత్రిలో ముఖ్యమంత్రి? అందుకని ఈరోజు ఫైనల్ గా మేము ఒకటే చెప్తున్నాం, మీరు 6 మాసాలుగా ఇవ్వాల్సిన రైతులకి 39 కోట్లు ఇచ్చేయండి. మిల్లింగ్ చార్జెస్ 247 కోట్లు ప్లస్ పొదుపు లక్ష్మి గ్రూప్స్కి, అది కూడా ఒక పెద్ద మొత్తం కమిషన్ ఇవ్వాలా? పొదుపు లక్ష్మి గ్రూప్స్కి ఇవ్వాల్సిన కమిషన్ అమౌంట్ ఎంతో తేల్చి ఇవ్వండి. ఫైనల్గా అతిపెద్ద స్కామ్ 900 to 1000 crores, 900 to 1000 crores బియ్యం గోడౌన్లలో లేదు. ప్రభుత్వం డబ్బు చెల్లించింది మిల్లర్లకి, ఆ బియ్యం ప్రభుత్వం తీసుకుంది, గోడౌన్లో పెట్టామంటుంది, గోడౌన్లలో లేవు. ఏమైపోయినాయి ఆ 900 crores? ముఖ్యమంత్రికి పోయిందా? సివిల్ సప్లైస్ మినిస్టర్ పోయిందా? ఇక్కడ ఉండే అగ్రికల్చర్ మినిస్టర్ పోయిందా? అధికారులు ఎవరెవరు ఎంత పంచుకున్నారో డైరెక్ట్గా సిబిఐ అనుకోలేండి. అంతకుమించి వేరే మార్గం లేదు. సిఐడి ఏముంది మీ చేతుల్లో? ఎవరిని కొట్టమంటే కొడతాడు, ఎవరిని లోపలేయమంటే వదులుతాడు, ఎవరిని వదలమంటే వదులుతాడు. అది మీ ప్రైవేట్ ఏజెన్సీ. మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిజాయితీ నిరూపించుకోండి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని బొక్కలేయండి. లేకపోతే మేమే రంగంలో దిగాల్సి వస్తుంది. మేమే తెలుగుదేశం పార్టీ ఇష్యూ టేకప్ చేస్తాం, దాడో పేడో తెలుసుకుంటాం.